గుడ్ ఈవినింగ్ మ్యామ్. వెరీ గుడ్ ఈవినింగ్. యువర్ పిజ్జా. ఇదేనా 45 మినిట్స్ లో రావడం అంటే? సారీ మ్యామ్, ట్రాఫిక్ కొంచెం ఎక్కువగా ఉంది, పిజ్జా వేడిగానే ఉంది. ఓకే, కమ్ ఇన్. ఓకే మ్యామ్. పర్వాలేదు, రండి. ఓకే మ్యామ్. కీప్ ద పిజ్జా దేర్. సారీ మ్యామ్. పిజ్జా అక్కడ పెట్టు అన్నాను. ఓకే ఓకే. ప్లీజ్. వినపడలేదు. వాట్స్ ద బిల్ అమౌంట్? వన్ సెకండ్. వన్ సెకండ్. ఓకే మ్యామ్. ఈ రోజు మన ప్రత్యేక అతిథిగా ఇంటర్వ్యూ ఇస్తున్నాం. నమస్తే అన్న. ప్రపంచంలోనే పరిచయం అవుతుంది. లకలక నాగవల్లి. టేక్ దిస్. అయ్యో, 1000 రూపీస్ కి చేంజ్ లేదు మ్యామ్. వచ్చేటప్పుడు చేంజ్ తీసుకొని రావాలి కదా. కరెక్టే మ్యామ్, తొందరలో చేంజ్ తీసుకురావడం మర్చిపోయాను మ్యామ్. సారీ మ్యామ్. వచ్చినప్పటి నుంచి చాలా సారీలు చెప్పినట్టున్నారు. సారీ మ్యామ్. అగైన్ సారీ. ఓకే, 4:35 కదా? ఎస్ మ్యామ్. వన్ సెకండ్. ఒక నిమిషం మ్యామ్. ఓ, టార్చ్ ఉందా మ్యామ్? నేను బయటకెళ్ళి చేంజ్ చేసిరానా? వద్దు, పైన ఉంది, నేనే తీసుకొస్తాను. సరే మ్యామ్. ఓ సారీ, లైట్ లేదు కదా, క్యాండిల్ వెలిగిస్తాను. చూపులతోనే తినేసేలా ఉంది మ్యామ్. మీకు చేంజ్ వెతికేలోపు పిజ్జా చల్లారిపోతుంది. గివ్ ఇట్ టు మీ, ఐ విల్ కీప్ ఇట్ ఇన్ హాట్ ప్యాన్. ఓకే మ్యామ్, తీసుకోండి. ఇప్పుడే వస్తా. ఎందుకలా నన్ను తినేసేలా చూస్తుందబ్బా? ఏమవుతుంది? ఆ రూమ్ లో దయ్యం ఉంటుంది, ప్రతిరోజు చూస్తూనే ఉన్నాను, బోర్ కొడుతోంది. ఏంటి నువ్వు మెంటల్? ఏమన్నావు? మెంటలా? నాకు మెంటలా? పెద్ద సాడిస్ట్ రా నువ్వు. కరెక్ట్ గా ఇంట్లోకి వచ్చి మార్చేస్తావు. ఆ టీవీ నుంచి ప్రేతాత్మ వచ్చి నిన్ను చంపేస్తుందా? నిన్ను మన ఇల్లా ఇది? ఏదో దయ్యాల మీద రీసెర్చ్ చేస్తున్నట్టు, దయ్యాల ప్రోగ్రామ్స్, దయ్యాల పుస్తకాలు, దయ్యాల డివిడీలు. ఒక్కోసారి నిన్ను దయ్యాన్ని లవ్ చేస్తున్నానేమో అనిపిస్తోంది. దయ్యం అంటే దయ్యం. నేను నీతో 100 సార్లు చెప్పాను, ఇదంతా నేను టైం పాస్ కాదు, నా నోవెల్ కోసం చేస్తున్నాను అని. ఈ సోదరుడు చెప్తూ ఉంటావు, నువ్వు రాసిన ఒక పెద్ద నవల, దానికి మళ్ళీ ఇంత పెద్ద బిల్డప్. ఏదో ఒక రోజు నా నవల్ పబ్లిష్ అయ్యి ఊరంతా పొగడ్తలతో ముంచెత్తుతుంది, ఇంక్లూడింగ్ ఆ దెయ్యం. సీరియస్ గా మాట్లాడుతున్నా, ఇప్పటివరకు టీవీలో చూసామే, అదంతా నిజమంటావా? మరి నిజం కాదంటావా? జోక్ ఏమైనా చేస్తుందంటావా? జ్యూస్ వద్దు. నువ్వు చెప్పేది నమ్మొచ్చా? నిజంగా ఓ దయ్యం వల్ల మన కళ్ళ ముందుకు వచ్చి మాట్లాడుతుందా? మాట్లాడుతుంది. ఏంటి మాట్లాడుతుందా? యెస్. ఎక్కడ? లాస్ట్ ఇయర్ నా హాస్టల్ మేట్ దీప అని ఒక అమ్మాయి ఉండేది, 24 అవర్స్ మాట్లాడుతూనే ఉండేది. ఓ రోజు తెల్లవారుజామున 4 గంటల వరకు మేమిద్దరం మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఆ తర్వాత నేను నా రూమ్కి వచ్చేసాను. తెల్లారు లేచి చూస్తే తను ప్రాణాలతో లేదు, సూసైడ్. ఊరేసుకుని చచ్చిన వాళ్ళని ఎప్పుడన్నా చూసావా? నాలుక ఇంతవరకు వేలాడుతుంది. అప్పటి నుంచి నాకు రాత్రి నిద్రే ఉండేది కాదు.
నాకు సడన్ గా తన గొంతు వినిపించేది తను నా పక్కనే ఉన్నట్టు తను నన్ను ముట్టుకుంటున్నట్టు ఎప్పుడు ఎవర రూమ్ లో ఉన్నట్టు నాకు అనిపించేది ఓ రోజు రాత్రి మెలుకొచ్చి చూస్తే తనే నా బెడ్ పైన నా కాళ్ళ దగ్గర భయంకరమైన ముఖంతో కన్నార్పకుండా నన్ను చూస్తుంది నాతో ఏదో మాట్లాడుతుంది టక్క లైటెస్ చూసేసరికి ఎవర లేరు ఏ నువ్వేం భయపడట్లే కదా ఎరా లేదు ను చెప్పు మా హాస్టల్లో కొన్ని రోజులు అందరూ దీని గురించి చర్చ ఆ తర్వాత నేను ఆ హాస్టల్లో ఉండలేక రూమ్స్ ఎన్నో మార్చి మార్చి లాస్ట్ కి ఇక్కడికి వచ్చేసాను అమ్మాయిని తర్వాత మళ్ళీ చూసావా తర్వాత నీకు ఎక్కడన్నా కనిపించిందా చూసానుగా ఆ తర్వాత బాగా అలవాటైపోయింది భయం పోయి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంది నీకు తెలుసా నేను ఒకసారి తనతో మాట్లాడాలని ట్రై చేశాను కానీ తన నుంచి ఏ రెస్పాన్స్ లేదు ఇప్పుడు కూడా తను ఈ రూమ్ లోనే ఉండొచ్చు సరిగ్గా చూస్తే మనం మాట్లాడేవన్నీ మన పక్కనే ఉండి వింటూ ఉండొచ్చు ఏమంటావ్ టైం అప్ యాక్చువల్లీ మనకు బాగా క్లోజ్ గా ఉండే వాళ్ళకి ఏదైనా జరిగితే మనకు ఇలాంటి ఆలోచనలే వస్తాయి అనవసరంగా ఇవన్నీ తలకెక్కించుకోకు టైం వేస్ట్ హలో ఇట్స్ నాట్ టైం పాస్ ఓకే దే డు ఎగ్జిస్ట్ హైదరాబాద్ లో సంవత్సరానికి 100కి పైగా సూసైడ్లు చేసుకుంటున్నారు తెలుసా ఎంత మంది యాక్సిడెంట్ లో చనిపోవట్లేదు వాళ్ళంతా ఏమైనట్టు ఇప్పటికీ మన హైదరాబాద్ లో ఓ పాడుబడ్డ బంగ్లాలో ప్రేతాత్మలు ఉన్నాయని ఇదే ప్రోగ్రామ్ లో చూపించారు చూడలేదా చూడలేదు 3 సంవత్సరాల క్రితం అదే బంగ్లాలో 2 పోలీసులు కూడా చనిపోయారు ఆ కేసు ఇంకా మిస్టరీగానే ఉంది ఆ బంగ్లా ఏ ఏరియాలో ఉంది ఎందుకు అటుపక్క వెళ్ళినప్పుడల్లా చూసి భయపడ్డానుక ఇప్పటికేమన్నా తక్కువ భయపెట్టావా ఏయ్ వింటేనే నువ్వు ఇంత భయపడుతున్నావు ఇక చూసావంటే నీ పని అంతే ఇలాంటి విషయాలు డైరెక్ట్ గా చూడడం కంటే నా డార్లింగ్ నోట్ నుంచి ముద్దు ముద్దుగా వింటుంటే అప్పుడు వస్తుంది సరైన మజా అవును అసలు ఈ దెయ్యాలు భూతాలు పిశాచాలు నిజంగా ఉన్నాయంటావా ఎవరికైనా ఇలాంటి మూమెంట్ వస్తుంది అపనమ్మకం నమ్మకంగా మారే మూమెంట్ ఇప్పుడు నువ్వు అదే స్టేజ్ లో ఉన్నావు ఆ పరిస్థితి ఎదురైతే నమ్ముతావు ఆల్ ది బెస్ట్ బేబీ యువర్ మూమెంట్ ఇస్ వెయిటింగ్ బై అను ఏ అను 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 ఇక్కడున్నావా నిన్ను వస్తున్నావు ఇక్కడ నుంచి నీ బట్టలు నువ్వే ఉతుక్కో నీ వంట నువ్వే చేసుకో పెళ్లి చేసుకునే దమ్ము లేదు వేస్ట్ ఫెలో మంకీ డాంకీనా ఏయ్ నా ఫోన్ నువ్వెందుకు లిఫ్ట్ చేయలేదు సారీ ఏంటి లెటర్ రాసి పెడితే సూసైడ్ చేసుకున్నట్టేనా ఏయ్ పెళ్లి చేసుకుందామా ఆలోచించి చెప్తాను సీరియస్ గా చెప్తున్నాను ఎప్పుడు ఇప్పుడే ఇక్కడే ఇక్కడ ఎవరు లేకున్నానా ఎవరు ఉండాలి గ్రాండ్ డిన్నర్ పార్టీ ఫ్రెండ్స్ అందరూ ఉండాలి అయితే వాళ్ళందర్నీ మన పెళ్లి తర్వాత పిలుద్దాం ఇప్పుడు మన కోసం పెళ్లి చేసుకుందాం ఆర్ యు సీరియస్ ఎస్ మంచి రోజు చూసుకునేదే లేదా నాకు అన్నగారంటే చాలా అభిమానం మనం ఆయన పుట్టినరోజు నాడు పెళ్లి చేసుకుందాం 21 22 23 24 ఓకే థ్యాంక్ యూ లవ్ యూ అన్నగారు హ్యాపీ బర్త్డే అన్న అను ఇది వ్యాక్
ఇదేలా ఉంది నో మరి ఇది యా దిస్ ఇస్ ద వన్ ఇది సూపర్ మన పెళ్లి కోసం దాచుకున్న డబ్బుతో దీన్ని కొన్నాను అను మా స్టైల్లో పెళ్లి చేసుకుందాం లేక మీ స్టైల్లో పెళ్లి చేసుకుందాం తేడా ఏంటి మా స్టైల్లో అయితే కాలి కుంగరం పెడతారు మీ స్టైల్లో అయితే చేతి కుంగరం పెడతారు అంతేనా మీ స్టైల్లో చేసుకుందాం ఫస్ట్ ఓకే లవ్ యు మా స్టైల్లో పెళ్లి చేసుకుందామా మన పెళ్లి కోసం నేను దాచుకున్న డబ్బు తక్కువనాను ఎలా ఉంది హే చాలే కట్టు पग तीर्चुंदा अब अम्मा लुक्चिंद चूड़ अला चूडगाने चचिपोयिन कदा नी मोमेंट स्टार्ट अवुतुंदनी योर मोमेंट हैज कम Your time starts now. दम कटा इंटन रैलवे ट्रैक అక్కడ ఒక అమ్మాయి తెల్ల చీర కట్టుకొని ఒక్కతే నడుస్తూ ఉంది అలా అమ్మాయి ఎంత ఫాస్ట్ గా నడుస్తుందంటే అది కంకరాలపైన చూస్తూ చూస్తుంటే ఈ మూల నుండి ఆ మూలకు సర్సర్మని జర్రున వెళ్ళిపోయింది నాకైతే పడిపోయిందిరా భయంకరమైన కళ్ళతో బయటకు వచ్చి ఇలా పట్టుకుంది Good evening, ma'am. What do you like to have, ma'am? Yeah, one medium chicken delight. And chocolate fondue, yeah. Anything else, ma'am? Okay, ma'am, thank you. It will reach in 45 minutes. Yeah, good day. Ram, delivery. Guru, sir. One medium chicken delight and one chocolate fantasy. Delivery. Okay, boss, okay. Ready. Ram. సర్ నన్నా సార్ సార్ ఇది తీసుకెళ్ళి మా ఇంట్లో ఇవ్వు సార్ డెలివరీ ఉంది సార్ డీజన్ పంపండి సార్ డెలివరీ తర్వాత ఇవ్వచ్చులేవయ్యా అది కా సార్ లేట్ అవుతుందని నేను చెప్తున్నానుగా వెళ్ళు నా కూతురు నిన్నేం చంపదు వెళ్ళు అయ్యో అలాని కా సార్ అది నసగమాకు వెళ్ళు ఓకే సార్ అమ్మా ఏ ఏమైంది
ఏం లేదు బైక్ మీద వస్తు కింద పడిపోయాను అయ్యో వాట్ హ్యాపెండ్ ఏం లేదు బైక్ మీద వస్తుంటే యాక్సిడెంట్ అయ్యింది కింద పడ్డాను బట్టలన్నీ పాడయ్యాయి ఇలాగే కస్టమర్ దగ్గరికి వెళ్తే బాగుంటదని చేంజ్ చేసుకుందాం ఇంటికి వచ్చాను అయ్యో రామ్ రక్తం వస్తుంది అయ్యో బాగా గీరికిపోయింది రిలాక్స్ దాని గురించి ఆలోచించుకో చాలా చిన్న దెబ్బ టెన్షన్ చూడు రిలాక్స్ రిలాక్స్ అయ్యో ఓకే నాకేం కాలేదు ఇప్పుడు దాని గురించి ఆలోచించుకో నో పంచే పిజ్జా ఎలా ఉందో ఒకసారి చెక్ చేయి అరే రామ్ ఫస్ట్ ఎయిడ్ ప్లీజ్ చెక్ చేయమా ఓకే అట్లీస్ట్ అప్లై బ్యాండేజ్ సరే దరిద్రుడు మీదకి వచ్చాడు కార్ తోటం కూడా రాదు వాడికి కొంచెంలో మిస్ అయింది తెలుసా తొందరగా చూడు అయ్యో ఇంకో 15 మినిట్స్ లో డెలివరీ ఇవ్వలేదంటే నా జీతం నుంచి కట్ చేస్తారు యా కస్టమర్ కేం తెలుస్తుంది మా కష్టం అను అయిందా అను చెక్ చేయడం అయిందా ఇవి చూడు వావ్ ప్యూర్ డైమండ్స్ అట్లీస్ట్ 2 కోట్లన్న విలుగుంటాయి కదా తీసుకుని పారిపోదామా జోక్ చేస్తున్నావా ఏయ్ విను మనకి ఇంకా కొన్ని రోజుల్లో బిడ్డ పుట్టబోతోంది నువ్వు పిజ్జా అమ్మి చిల్లర్ చిల్లర సంపాదించి నేను చదువు ఆపేసి జాబ్ చేసుకుని కొంచెం ఆలోచించురా ఇది మంచి ఛాన్స్ ఒక్క దెబ్బకి యుఎస్ కో యూకే కో వెళ్లి సెట్ అయిపోదాం సీరియస్ గానే చెప్తున్నావా పిజ్జాని 30 నిమిషాల్లో డెలివరీ చేయకపోతే డబ్బులు ఇవ్వరా అన్నావు కదా ఎందుకు టైం కి దొరకకపోతే వేస్ట్ 50 సంవత్సరాలకి సెటిల్ అయితే ఏం ప్రయోజనం ఆశ్రమానికి వచ్చిన డొనేషన్స్ తో సరిగ్గా తిని తినకుండా సగం జీవితం గడిచిపోయింది ఇప్పుడే కదా మన లైఫ్ స్టార్ట్ అయ్యింది మన కోసం కాకపోయినా మన బిడ్డ కోసమైనా ఏయ్ మా బాస్ నాకు తండ్రి లాంటి వాడు నువ్వు ఇప్పుడు తండ్రి కాబోతున్నావు కదా సరే అంతా ఓకే కానీ ఎలా ఈ డబ్బుతో 10 డేస్ లో డూప్లికేట్ పాస్పోర్ట్ వీసా డిగ్రీ సర్టిఫికెట్ అన్ని రెడీ చేసుకోవచ్చు కావాలంటే ఫ్లైట్ వేరే ఊరు వెళ్ళేద్దాం ఎక్కడికి వెళ్దాం ముంబైకి వెళ్దాం ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఇప్పుడు నైట్ బస్ ఉంటుంది ఇంకొంచెం సేపట్లో నువ్వు కనపడలేదంటే నిన్ను వెతకడం మొదలు పెడతారు ఎస్ వెళ్దాం కానీ ఇద్దరం కలిసొద్దు ఎవరైనా చూస్తే డౌట్ వస్తుంది ఇప్పటి వరకు నిన్నెవరూ చూడలేదు సో ఓ పనిచేద్దాం సామాన్లంతా ప్యాక్ చేసుకుని నువ్వు ముంబై వెళ్ళు నేను ఈ బైక్ ని వదిలి రాలేను దానికి ఏదైనా ఏర్పాటు చేస్తాను తరువాత నేను ముంబై వస్తాను ఓకే ఓకే రావడానికి ముందే నువ్వు ఇరుక్కుపోతే ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే బ్యాగ్ ఎక్కడని అడిగితే ఆ బ్యాగ్ లో డైమండ్స్ ఉన్న విషయమే నాకు తెలియదు కదా బైక్ బ్యాగ్ ఏమైందని అడిగితే నువ్వేం చెప్తావు ఏం చెప్పాలబ్బా యాక్సిడెంట్ నీ బాడీకి ఏం కాలేదు బైక్ కి మాత్రం యాక్సిడెంట్ అయిందని చెప్తావా బైక్ దొంగతనం అయిపోయిందని చెప్తే పోలీసులు కంప్లైంట్ ఇస్తారు అనవసరంగా ఇరుక్కుపోతాం వాడు నమ్మే విధంగా ఒక కథ చెప్పి ఎస్కేప్ అవ్వాలి దయ్యం కదా ఏయ్ స్టూపిడ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది కొంతమందికి డబ్బు కొందరికి దేవుడు కొంతమందికి అమ్మాయిలు మీ బాస్ కి దయ్యం భూతం పిశాచి హే నువ్వు నా నావెల్ చదివావు కదా మీ బాసు వాళ్ళ కూతురు ఆమె బిహేవియర్ దెయ్యం ఇల్లు ఉంది కదా మొత్తం దీన్ని ఒక భయంకరమైన కథగా చెప్తే ఆ రోజు టీవీ ప్రోగ్రామ్ లో ఏదో భూత్ బంగ్లా చూపించారని చెప్పావు కదా ఏ బంగ్లా అది స్మిత బంగ్లా ప్రియా ఆ రోజు ఎవరి పేరు చెప్పింది
అదంతా సరే నీ భార్య ఎక్కడ అడిగితే ఏం చెప్పాలి అయ్యో ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి ముందు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అను అన్ని తీసుకున్నావు కదా అన్ని ఉన్నాయి రామ్ నువ్వు జాగ్రత్త ఎవరు లేని టైం చూసి నీ బైక్ తీసుకుని వెళ్ళి ఆ బంగ్లా దగ్గర వదిలేసే ఆ తర్వాత ఇమీడియట్ గా నువ్వు బస్ ఎక్కి ముంబైకి వచ్చేసే నా కొత్త నెంబర్ కి కాంటాక్ట్ చేయి ఏ ఫోన్ డౌట్ వచ్చినట్టుంది మా బాస్ ఫోన్ చేస్తున్నాడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో తీసుకో ఓకే అన్ని మనం అనుకున్నట్టే జరుగుతాయి కదా జరుగుతాయి ఖచ్చితంగా జరుగుతాయి నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఏం జరగదు ఓకే ఓకే ఐ మిస్ యు మీ టూ బై ఇక్కడ సిచ్యువేషన్ ఏం బాలేదు అసరే అక్కడ ఎలా ఉంది నేను ప్లాన్ చేసి ముంబై నుండి కొచ్చికొచ్చి 4 డేస్ అవుతుంది మన పాస్పోర్ట్స్ రెడీగా ఉన్నాయి ఇంకా 2 రోజుల్లో నా డిగ్రీ సర్టిఫికెట్ కూడా రెడీ అవుతుంది నువ్వు వచ్చేగానే వీసా తీసుకుని ఫ్లైట్ ఎక్కేద్దాం ఎప్పుడు వస్తావురా ఒక వారం పట్టొచ్చు లేదా నెల పట్టొచ్చు అందర్నీ మంచిగా నమ్మించి సైలెంట్ గా అక్కడికి వచ్చేస్తాను దానికి ముందే ఆ స్మిత బంగ్లా ఎవరైనా ఓపెన్ చేస్తే ఛాన్సే లేదు మా బాస్ కి దయ్యాల భయం ఉన్నంత వరకు అతని కూతురికి నిత్య పట్టుకుని ఉన్నంత వరకు ఛాన్సే లేదు నీకు విషయం చెప్పనా అను అనే అమ్మాయే లేదని అను అంటే దెయ్యం అని అందరు నమ్ముతున్నారు నేనే నమ్మించాను అవును ప్రపంచంలో ఉన్న భయంకరమైన దెయ్యాలన్నీ ఇంకా బతికే ఉన్నాయి మనలా మనిషి రూపంలో తెలుసా నేను రాసిన నోవెల్ వేస్ట్ అన్నావు కదా దాని విలువ ఇప్పుడు 2 కోట్లు ఏయ్ ఇప్పుడు చెప్తున్నాను అది వేస్ట్ నేను చెప్పిన స్టైల్ అలాంటిది హే ఏంట్రా నువ్వే ఒక పెద్ద పిరికొడివి నువ్వెలా ఇవన్నీ మేనేజ్ చేసావు ఏయ్ పిరికి ఒడికే ఎదుటి వాళ్ళని భయపెట్టే దమ్ము ఉంటుంది సరే 2-3 పిజ్జా డెలివరీలు ఉన్నాయి తర్వాత ఫోన్ చేస్తాను ఇంకొంచెం సేపు మాట్లాడు ప్లీజ్ ఇప్పుడొద్దు నా ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంటే ఎవరికైనా డౌట్ వస్తుంది జాగ్రత్తగా ఉండాలి ఫోన్ పెట్టాయి నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను ఓకే ఎప్పుడ్రా ఇంకొద్ది రోజులే ఇదంతా టేక్ కేర్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ టూ ఈ లోకంలో బ్రతకాలి అంటే అన్నీ భరించాలి అంటారు అది చేతగాని వాళ్ళు చెప్పే మాట బ్రతకటం అంటే ఆట ఓ తెలివైన ఆట